ఇది రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రాలలో ఎన్నికలలో ప్రజలకి ఏం చేసిందో చెప్తలేరు. ఇది ఎన్డీఏ అలియన్స్ గాని ఎన్డీఏ పార్టీ గాని మొదలేమన్నారు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల నుంచి ఏటీఎం అంటే పైసలు వస్తున్నాయి అన్నాడు. అంతటితో ఆగలే ఇప్పుడు కొత్త మాట కూడా చెప్తున్నాడు. ఏంటంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి ప్రజల బాధలు తెలుసుకొని వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్. అంతటితో ఒకటి గిద్దినా ఇచ్చేదారి యుక్తి భాగీదారితో పాటు 50% సీలింగ్ కూడా ఎత్తేస్తారంటే ఇప్పుడు అందులో కూడా చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. కేవలం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ వీళ్ళు ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు. అంతటితో ఆగలే ఇప్పుడు షాహీ పరివార్ అట, అంటే కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ కుటుంబం రాజుల పరిపాలన అంటున్నారు. అదే షాహీ పరివార్లనే ఇందిరాగాంధీ టైంలో భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు షాహీ పరివార్ అంటే రాజుల పరిపాలన అనేది దృష్టి తీసుకొస్తున్నావు. మరి నువ్వేం చేసినావే బాబు, నువ్వు ఏం చేసినావు? ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయ్యి 10 ఏళ్లలో ఒక బీసీకి న్యాయం చేసినావని అడుగుతున్నా. అయితే ఓబీసీ పార్లమెంట్ కమిటీ కన్వీనర్ గా 3 సార్లు కలిసిన జనాభా ప్రకారంగా మాకు అత్యధిక ఏది జనాభా ఉన్నది, మాకు సెపరేట్ మినిస్ట్రీ అంటే చేసినవా? చేయలేదు. అంతేకాదు కులగణ చేయమంటే చేసినవా? ఇలా కులగణ గురించి యావత్ భారతదేశంలో ప్రజలు మాకు కులగణ జరిగితే మాకు సరి అయిన న్యాయం, మాకు ప్రమోషన్స్ వస్తాయని, ఏ రాహుల్ గాంధీ అయితే 90% ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది, 10% ఉన్న వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారంటే దాన్ని కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని నువ్వు 10% ఏది పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తే మేము మాట్లాడలే. ఇవాళ నువ్వు కావాలని దెబ్బ కొట్టడానికి బీసీ ఎస్సీ ఎస్టీల తగాద పెడుతున్నావు. నిన్నటి వరకు ఏం తగాద? హిందూ ముస్లింల తగాద అంటున్నావు. ఇవాళ దేశాన్ని మేము విడగొడుతున్నామా లేకుంటే నరేంద్ర మోడీ విడగొడుతున్నాం? ప్రజలు ఆలోచన చేయాలి. ఈ దేశంలో నిజంగా కూడా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఇవాళ రాహుల్ గాంధీ కావచ్చు, మేము బడుగు బలైన వర్గాలకు వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడానికి కింది స్థాయిలో ఏమున్నారు, మీరు ఏ విధంగా భోజనం చేస్తున్నారు, ఏ విధంగా మీకు ఏది సరిపోయే ధాన్యం దొరుకుతుందా, మీకు ఉద్యోగాలు వచ్చినాయని తెలుసుకోవడానికి మేము సర్వే చేస్తుంటే దానికి గులాలలో చిచ్చు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు వచ్చేస్తే ఏది రిజర్వేషన్ మీకు ఎత్తేస్తారు బీసీ ఎస్సీలదని. ఈ ఎందుకండి నరేంద్ర మోడీ గారు డెస్పరేట్ అయిన వాయం సంగతి, ఆలోచనలో మార్పు వచ్చిందా అంటున్నా నేను. నిన్నటి వరకు నువ్వు ఏమేమో చెప్పినావు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, రైతులకు రుణమాఫీ అన్నావు, ఏదైనా చేసినావా? ఎక్కడికి పోయినా వారు డిక్లరేషన్లు అయితే లేవు, అది ఏం చేస్తలేదు. అదే నువ్వేం చేసినావు చెప్పు, 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిన హామీలు ఒకటన్నా పూర్తి చేసినవా? ఇలా బీజేపీ మిత్రులు ఒక పక్క, ఇంకో పక్క నిన్నటి వరకు వాళ్ళే సమగ్ర కుల సర్వే చేసిన వాళ్ళు కూడా ఇలా డ్రామాలు చేస్తున్నారు. మరి మీరు సమగ్ర కుల సర్వే చేస్తే ఆ కాగితాలు ఎక్కడ పోయినాయి నేను అడుగుతున్నా? మీరు చేసిన కాగితాలు కూడా తీసేసుకున్నారా? అంటే మాకు ఇవ్వవలసి వస్తుందనా? ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచనను రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయాలని పొన్న ప్రభాకర్ గారు అసెంబ్లీ ఏది లో తీర్పు పెట్టారు, ఆ తర్వాత కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మొదలు పెడుతుంటే ఏం డ్రామాలండి ఇది? రోజు ఒక మాట మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీకి ఎక్కడేం సుధరించలేదు, ఎందుకంటే ఆయన ఏం చేయలేదు కాబట్టి. ఏదన్నా మొన్నటి దానికా హిందూ పేర్ల మీద ఓట్లు తీసుకోవాలని రెచ్చగొట్టినాం, ఇప్పుడు ఏమంటున్నావు? మేమంట దేశాన్ని విభజించడానికి కులాలను విడగొడతలేము రా బాబు, కులాలను బలోపేతం చేస్తున్నాం, కింది వాడిని పైకి తెస్తున్నాము. నువ్వు అన్నావు 25 కోట్ల జనానికి బిలో పావర్టీ నుంచి తీసుకొస్తాను, ఏదో 25 కోట్ల మంది ఎవరికి ఎక్కడెక్కడ తీసుకొచ్చినావు,
దానికి జవాబు చెప్తావా నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళ కిషన్ రెడ్డిని అడుగుతున్నా, 25 కోట్ల మంది మీ ప్రధానమంత్రి అన్నాడు, ఎక్కడెక్కడ వాళ్లకు అవకాశాలు ఇచ్చినావు? ఐ హావ్ గివెన్ ఏ అప్లిఫ్ట్మెంట్ ద డౌన్ క్లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ 25 కరోడ్స్ ఐ హావ్ అప్లిఫ్ట్ లిఫ్టెడ్ అన్నాడు. ఏడని చేసినావు రా బాబు? 2 కోట్ల ఉద్యోగాలు ఏర్పడివి. అదేవిధంగా ఏది 10 సంవత్సరాల నువ్వు ఏడుతున్నావు, ఇవాళ కూడా నువ్వు ఏం చేసినావు చెప్పవేందుకు ఎంతసేపటికి రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద ఆరోపణలు. షాయి ఏది మకారే కదా, షాయి కదా ఏదో మా షాయి రాజు ఆరోపణ. పేదవాడి గురించి ఆలోచన చేసే శక్తి ఇందిరాగాంధీ కుటుంబంకు ఉన్నది, అదే రాజీవ్ గాంధీకి ఉంది, అదే రాహుల్ గాంధీకి ఉన్నది. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. తప్పనిసరిగా రేపు జరగబోయే జార్ఖండ్ ఎన్నికలు కానీ మహారాష్ట్ర ఎన్నికలు కానీ తప్పనిసరిగా విజయం సాధించడానికి కేవలం మాట్లాడితే కరప్షన్. మరి మీ దాంట్లో కరప్షన్ ఉన్నోళ్ళు నువ్వు తీసుకొని మంత్రి ఇచ్చినవా లేదా? వాళ్ళు వాళ్ళ మీద కేసులు నడుస్తుంటే నీ పార్టీలో తీసుకున్నావా లేదా? మహారాష్ట్ర నుంచి ఇద్దరిని తీసుకున్నావు, సుజన చౌదరిని తీసుకున్నావు, సీఎం రమేష్ తీసుకున్నావు. ఇవాళ సీఎం రమేష్ పార్లమెంట్ మెంబర్ అయిండు, ఇంకో ఆయన ఎమ్మెల్యే అయిండు. నువ్వు అవినీతి గురించి మాట్లాడే అధికారమే లేదు నరేంద్ర మోడీ గారు. ఇప్పటికన్నా ఆలోచన చేయండి. నేను కూడా ఓబీసీ ఎంపీ తరఫున గతంలో